Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. సొంత ఇలాకాలో అచ్చెన్నకు వైసీపీ భారీ షాక్. ఏపీ టీడీపీ అధ్యక్షుడు అచ్చెన్నాయుడుకు సొంత కుటుంబంలోనే సెగ మొదలైందా? పంచాయతీ ఎన్నికల వేదికగా ఆయన హవాకు గండి పడుతోందా? ఏకగ్రీవాలను వ్యతిరేకిస్తున్న టీడీపీకి ఆ పార్టీ అధ్యక్షుడు సొంత గ్రామం ఆ కోరిక నెరవేరుస్తుందా? తాజా పరిణామాలు చూస్తుంటే ఈ ప్రశ్నలకు అవుననే సమాధానమే వస్తోంది. అచ్చెన్నాయుడు సొంత గ్రామం నిమ్మాడ. ఆ ఊరిలో కింజరప్ప కుటుంబానిదే పెత్తనమంతా. ఏ ఎన్నిక జరిగినా అంతా వారి కనుసన్నల్లో నడవాల్సిందే. ఇక పంచాయతీ ఎన్నికల సంగతి అయితే చెప్పనక్కర్లేదు. అందుకే 4 దశాబ్దాలుగా ఇక్కడ జరిగే పంచాయతీ ఎన్నికలు వారికే ఏకగ్రీవం. కింజరప్ప కుటుంబం తిరుగులేని ఆధిపత్యం కొనసాగిస్తున్న ఆ గ్రామంలో తొలిసారి చరిత్రను బ్రేక్ చేస్తూ ఆ కుటుంబానికి వ్యతిరేకంగా సర్పంచ్ నామినేషన్ దాఖలైంది. కింజరప్ప కుటుంబానికి సిక్కులు రాజకీయాల్లో ప్రత్యేకమైన స్థానం ఉంది. ఉత్తరాంధ్ర పెద్దన్నగా పిలుచుకునే కింజరప్ప ఎర్రన్నాయుడు జిల్లా రాజకీయాల్లో తనదైన ముద్ర వేసుకున్నారు. అయితే శ్రీకాకుళం జిల్లా టెక్కల నియోజకవర్గం, అందులోనూ స్వగ్రామమైన నిమ్మాడ కింజరప్ప కుటుంబానికి కంచుకోట. నిమ్మాడ పంచాయతీ ఏర్పడిన నాటి నుంచి గడిచిన 4 దశాబ్దాలుగా ఇక్కడ కింజరప్ప ఫ్యామిలీ ఏం చెప్తే అదే నడుస్తోంది. పంచాయతీ ఎన్నికల నుంచి ఎంపీడీసీ జడ్పీడీసీ వరకు ఆఖరికి సార్వత్రిక ఎన్నికల సమయంలోనూ నిమ్మాడలో ఈ కుటుంబం మాటే శాసనం. ముఖ్యంగా గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఇప్పటి వరకు నిమ్మాడ నుంచి ఒక్కరు కూడా వీరికి వ్యతిరేకంగా నామినేషన్ దాఖలు చేసిన దాఖలాలు లేవు. అందుకే ఇప్పటి వరకు ప్రతి పంచాయతీ ఎన్నికల్లోనూ కింజరాప కుటుంబం సూచించిన అభ్యర్థి ఏకగ్రీవంగా ఎన్నికవుతూ వస్తున్నారు. అయితే సుమారు 4 దశాబ్దాల కాలంగా కొనసాగుతూ వస్తున్న కింజరాప కుటుంబం ఆధిపత్యానికి తొలిసారి బ్రేక్ వేసేందుకు వైసీపీ చేసిన ప్రయత్నం తీవ్ర ఉద్రిక్తతలకు దారితీసింది. నిమ్మాడలో వైసీపీ తరపున అచ్చెన్నాయుడు సమీప బంధువైన కింజరాప అప్పన్నను వైసీపీ పంచాయతీ ఎన్నికల తెరపైకి తీసుకొచ్చింది. ఈ పంచాయతీ ఎన్నికల్లో భాగంగా టీడీపీ మద్దతుదారుడైన అచ్చెన్నాయుడు సోదరుడు హరిప్రసాద్ కుమారుడు సురేష్ నిమ్మాడలో నామినేషన్ దాఖలు చేశారు. అతనికి పోటీగా వైసీపీ మద్దతుదారుడుగా అచ్చెన్నాయుడికి కొడుకు వరుసైన అప్పన్నతో నామినేషన్ వేసేందుకు రంగం సిద్ధం చేశారు. ఈ విషయం తెలుసుకున్న అచ్చెన్నాయుడు ఆయన వర్గీయులు నామినేషన్ పర్వం మొదలు కాకముందు నుంచే అన్ని రకాలుగా ఒత్తిడి చేశారు. అచ్చెన్నాయుడు ఏపీ టీడీపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఉండడంతో ఈ పంచాయతీ ఎన్నికను ఆయన ప్రెస్టేజ్ గా తీసుకున్నారు. ఎలాగైనా తన స్వగ్రామం నిమ్మాడ టీడీపీకి ఏకగ్రీవం అయ్యేలా పోటీ నుంచి తప్పుకోవాలని అచ్చెన్నాయుడు సైతం స్వయంగా అప్పన్నతో ఫోన్లో ఒత్తిడి తెచ్చారు. ఎట్టకేలకు పోలీసుల సాయంతో నామినేషన్ దాఖలు చేసిన అప్పన్న తాను ఎలాంటి ఒత్తిళ్లకు తలగకుండా చివరి వరకు నిలబడి పోటీ చేస్తానని అంటున్నారు. తాజా పరిణామాల తర్వాత టెక్కలలో ముఖ్యంగా నిమ్మాడలో ఏం జరగబోతోంది అనే విషయంపై మాత్రం జిల్లా వ్యాప్తంగా అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. సుమారు 3,000 జనాభా ఉన్న నిమ్మాడలో జనం ఎవరికి పట్టం కడతారోననే ఉత్కంఠ రేకెత్తిస్తోంది.